నమస్కారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో కోవిడ్ 19 వాక్సినేషన్ ఆవశ్యకత గురించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదని గారు ఈ రోజు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం जनवरी 16వ తేదీన వాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు అప్పటి నుంచి కూడా కోవిడ్ వాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భారతదేశం శరవేగంగా వృద్ధి చెందింది ఇప్పటివరకు మన దేశంలో 2 మిలియన్ డోసుల వాక్సిన్ ను ప్రజలు వేయించుకున్నారు మరి మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంత మంది వాక్సిన్ వేయించుకున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం వాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది ఇలాంటి అనేక విషయాల గురించి గీతా ప్రసాదని గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గీతా ప్రసాదని గారు मैडम प्रस्तम वैक्सीन पंपणी प्रक्रिया कोई कदा असल मुझे इप्डवरक मन राष्ट्र में वैक्सीन पंपणी मूड दशल्लो कदा प्रस्तम आ दशल गाटी विवरा आंध्र प्रदेश गौरवनी मुख्यमंत्री गार चत का 16వ तेदीन लाछन मैं वैक्सीन प्रक्रिया प्रारंभा वरकू 172359 वैक्सीनेशन बेनिफिट पंदर తర్వాత దానికి సంబంధించి మీరు అన్నట్టు మూడు దశల్లో ఉంది ప్రస్తుతం మనం మొదటి దశలో ఉన్నాము మొదటి దశలో కేవలం హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ప్రప్రదంగా పేషెంట్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే హెల్త్ కేర్ వర్కర్స్ గా పరిగణించి ఆ జాబితానంతా ముందే సిద్ధం చేస్తే మాకు 388000 మంది మా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు వారందరికీ మొదటి దశలో మొదటి టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాము కాబట్టి వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్లో ఈ వాక్సినేషన్ వేయించుకుంటున్నారు ఇది తర్వాత దీని తర్వాత సెకండ్ ఫేజ్ లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు మీరు అడిగినట్టు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఎవరు అంటే మున్సిపల్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఈ విభాగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా పరిగణించి రెండో దశలో వాళ్ళందర్నీ కూడా తీసుకుంటాం మూడవ దశ అనేది 50 ప్లస్ 50 సంవత్సరాలు వయసు పడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మూడవ దశలో వస్తారు నాలుగవ దశలో 50 ప్లస్ విత్ కోమార్బిడ్స్ కోమార్బిడ్స్ అంటే మాటికి హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ డయాబెటిస్ ఎనీ హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ఇవన్నీ కూడా కోమార్బిడ్ కండిషన్స్ గా చెప్తాము వాళ్ళందర్నీ 50 ప్లస్ లో పరిగణనలోకి తీసుకుంటాం ఓకే మేడం ఇప్పుడు కోవిడ్ సమయంలో ముందు వరుసలో ఉండి సేవలు అందిస్తున్న వారికి వాక్సిన్ పంపిణీ చేస్తున్నారు కదా మరి మిగిలిన ప్రజల పరిస్థితి ఏంటి మిగిలిన ప్రజలండి ఇప్పుడు చెప్పినట్టుగా మొదటి ఫేజ్ అయిపోయిన తర్వాత రెండో ఫేజ్ తర్వాత మూడో ఫేజ్ తర్వాత మిగిలిన జనాభా అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఆ రకంగా తీసుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ కి అందరికీ వస్తుంది ఆగస్టు 2021 కి అంటే ఆగస్టు 20 ఈ సంవత్సరంలో మేము మొదటి దశ అంతా పూర్తి చేసి రెండో దశలోకి వెళ్తాము రెండో దశ ప్రక్రియ అయిన తర్వాత మిగిలిన జనాభానందర్ని పరిగణనలోకి తీసుకుంటాం ఓకే మేడం ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో రెండు వాక్సిన్లు ఇస్తున్నారు కదా అవునండి మరి ఒకే సమయంలో అంటే రెండు వాక్సిన్లు తీసుకోవచ్చంటారా తీసుకోకూడదు ఒకే సమయంలో అనేది కాదండి ఒకే సమయంలో కాదు మనకి భారతదేశంలో ఉన్నది కోవిషీల్డ్ కోవాక్సిన్ మొదటి డోసు ఏది తీసుకుంటామో మొదటిసారిగా మనం కోవాక్సిన్ తీసుకుంటే రెండోసారి 4 వారాల తర్వాత తీసుకునే సెకండ్ డోస్ కూడా కోవాక్సినే తీసుకోవాలి మొదటిసారి కోవిషీల్డ్ తీసుకుంటే రెండోసారి కూడా కోవిషీల్డ్ తీసుకోవచ్చు ఒకసారి కోవిషీల్డ్ ఒకసారి కోవాక్సిన్ అనేది తీసుకోకూడదు ఓకే మేడం ఈ వాక్సిన్ ని మనం ఎన్ని డోసులు వేయించుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి వేయించుకోవాలి ఇది మంచి ప్రశ్న అండి వాక్సిన్ కరెక్ట్ గా మొదటి డోస్ వేసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల వరకు వ్యవధితో రెండో డోస్ వేసుకోవాలి ఓకే మేడం అలాగే ఒకసారి వాక్సిన్ వేయించుకున్నాక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా దాని ఇమ్యూనోజెనిసిటీ పెరగడానికి మినిమం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మనం కోవిడ్ బారినిటి పడకుండా తీసుకోవాల్సిన మూడు జాగ్రత్తలు ఉంటాయి ప్రతి ఒక్కరికి విదితం దాంట్లో ముఖ్యంగా మాస్క్ ధరించడం సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడం క్రౌడీగా ఉన్న ప్లేసెస్ కి వెళ్ళకపోవడం చేతులు పరిశుభ్రంగా చాలా సార్లు సోప్ అండ్ వాటర్ తో లేకపోతే శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలి ఇలాంటి ప్రక్రియ మాత్రం మనం ఇంకా ఒక 6 వారాలు వాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాటిస్తూ ఉండాలి ఓకే మేడం ప్రస్తుతం మన రాష్ట్రంలో వాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది వాక్సిన్ పంపిణీ ప్రక్రియ అంటే అమ్మా మొదటగా మనకి ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వాక్సిన్ వచ్చింది మీరందరికీ తెలియని విషయం గన్నవరంలో మాకు చాలా పెద్ద హైయెస్ట్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ స్టేట్ ఆఫ్ ఎక్సలెంట్
కోల్డ్ స్టోరేజ్ పాయింట్ ఉంది. అక్కడి నుంచి ప్రతి వ్యాక్సిన్ కూడా రీజనల్ వ్యవస్థలోకి పంపిస్తాము. నాలుగు రీజన్స్ ఉన్నాయి మనకి, విశాఖపట్నం, కడప, గుంటూరు, తర్వాత చిత్తూరు. అవైపు ఉన్న నాలుగు రీజనల్ వ్యాక్సినల్ స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రీజనల్ నుంచి డిస్ట్రిక్ట్కి వెళ్తుంది. డిస్ట్రిక్ట్లో భద్రపరిచిన తర్వాత వ్యాక్సిన్ని అక్కడి నుంచి పిహెచ్సిస్, పిహెచ్సి నుంచి రోజు కూడా వ్యాక్సిన్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి అనే దానికి మేడం అవన్నీ కూడా 332 వ్యాక్సిన్ సైట్స్తో మొదలుపెట్టాము మొదటి ప్రక్రియ. రోజు రోజు దాన్ని గణనీయంగా పెంచుతూ వచ్చి ఈరోజు ప్రతిరోజు 850 వ్యాక్సిన్ సైట్స్లో మేము రోజు ముందు రోజుగానే దాన్ని రిజిస్టర్ చేసుకుని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఇస్తూ ఉంటాం. ఈ వ్యాక్సిన్ ప్రక్రియలో ఇంకొక విషయం గమనించాల్సింది, ఇవన్నీ కూడా కోవిన్ పోర్టల్లో ముందుగానే రిజిస్టర్ చేయటం జరిగింది లబ్ధిదారులందరూ. కాబట్టి ప్రతిరోజుకి 100 చొప్పున ముందు రోజుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తుంది. ఎస్ఎంఎస్ రూపంలో వెళ్ళటం కాకుండా ఇప్పుడున్న కోవిడ్ నేపథ్యంలో ఏ టైంలో రావాలి, టైం స్లాట్ అంటాము. ఈ 10 మంది 2 నుంచి 4 వరకు రావాలి, ఈ 10 మంది 4 నుంచి 6 వరకు రావాలి అనేది ముందుగానే నిర్దేశించిన టైంలో టోకన్ సిస్టమ్ ప్రకారం ఆ టైంకి వచ్చి తీసుకోవాలి. సో ఏ ప్లేసెస్లో ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది మొత్తం ఎస్ఎంఎస్ రూపంలో లబ్ధిదారులకు వెళ్తుంది మేడం. అలాగే దీన్ని వాళ్ళకు కూడా ఎంత మోతాదులో అంటే ఎంత విరామంతో ఇస్తారు అనేది కూడా మనకి ముందుగానే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మేడం. అంటే మొదటి విడత ఇచ్చిన రోజు రాజున మాత్రమే వెంటనే వెన్ ఇస్ ద నెక్స్ట్ డోస్ అనేది కూడా వాళ్ళకి తెలియటం కోసం మీరు మళ్ళీ ఎప్పుడు రావాలి అనేది కూడా దాని మీద ఒక ఇండికేషన్ ఇస్తాము. దాంట్లోనే కాకుండా వాళ్ళకి 1 డే బిఫోర్ ఇట్ సెల్ఫ్ సెకండ్ డోస్ వరకు మనం ఇంకా వెళ్ళలేదమ్మా, మొదటి ప్రారంభించి ఈరోజుకి 11 రోజులు గడిచింది కాబట్టి సెకండ్ డోస్కి 2 డేస్ ముందుగానే మనం వాళ్ళకి సందేశం పంపుతాం, ఎస్ఎంఎస్ పంపి దాని ద్వారా వాళ్ళని వెంటనే మీరు సెకండ్ డోస్ టుమారో మీకు డ్యూ ఉంది కాబట్టి మీరు నా నిర్ణీతమైన సమయానికి రావాలని చెప్తాం. ఓకే మేడం, ఈ వ్యాక్సిన్ పంపిణీలో అసలు ఎవరెవరు ఈ టీకాలు వేయించుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న. తర్వాత వ్యాక్సిన్ వేసుకోవడానికి అందరూ అర్హులు, కానీ కొంతమంది కాంట్రాఇండికేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరెవరు వేయించుకోకూడదు అనేది నేను ముందు చెప్తే మీరు ఎవరు వేసుకోవచ్చు అనే దానికి, 18 లోపల వయసు కల కింద వారు ఎవరు కూడా వేసుకోకూడదు. అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న ఎవరు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోరాదు. తర్వాత గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా వ్యాక్సిన్ వేయించుకోరాదు. లాక్టేషన్ మదర్స్, తల్లి పిల్లలకు పాలిచ్చే తల్లులు వేసుకోకూడదు. అండ్ ఈ కోఇన్సిడెంట్గా ఉండి హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళు కూడా ఏదైనా మందులు తీసుకుని ఉంటే ఆరోగ్య డాక్టర్ గారి సలహా మేరకే తీసుకోవాలి. తర్వాత ఎనీ ఎలర్జీ అండి, ఎలర్జీ అంటే చాలామందికి మేడం మాకు అది పడదు ఇది పడదు, చిన్న ఎలర్జీ అయినా కానీ ఉండి చిన్న జలుబు కానీ దగ్గు కానీ దుమ్ములో బయటకు వెళ్తే ఆయాసం కానీ చిన్న చిన్న ఎలర్జీలు ఉంటాయి. కొంతమందికి ఏదైనా తిన్న తర్వాత కూడా చిన్న చిన్న దద్దుర్లు పడకపోతే ఆ రోజంతా కొంచెం దద్దుర్లు వస్తాయి. అలాంటి వాళ్ళు కూడా ఎనీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీ ఫర్ ఎనీథింగ్, అంటే దేని వరించి కూడా నాకు ఎలర్జీ ఉందన్న వాళ్ళు కూడా ఇవి బెటర్, వేసుకోకపోవటం మంచిది. ఓకే మేడం, ఇప్పుడు ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఏమైనా ఆరోగ్య పరీక్షలు లాంటివి ఏమైనా చేస్తున్నారా? దీన్ని ముందు ప్రతి బెనిఫిషరీ మందు ఆరోగ్య కేంద్రానికి రాగానే 2-4-5 స్టెప్స్ ఉంటాయమ్మా. దీంట్లో మొదటి స్టెప్గా వాళ్ళని ఐడెంటిటీ చేయాలి. ఐడెంటిటీ అంటే ఆల్రెడీ కోవిన్ పోర్టల్ సాఫ్ట్వేర్లో ఉన్నారు కాబట్టి వెదర్ ద క్యాండిడేట్ ఈస్ కరెక్ట్ క్యాండిడేటా కాదా అనేది మొదట వాళ్ళ ఐడెంటిటీ కార్డు, వాళ్ళు తీసుకొచ్చే ఆధార్ కార్డు కానీ దానికి సంబంధించిన దాంట్లో చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో వాళ్ళని థర్మల్ స్కానర్తో వీళ్ళకి టెంపరేచర్ ఏమన్నా ఉందా అనేది థర్మల్ స్కానర్తో స్క్రీన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని 2-3 ప్రశ్నలు అడుగుతాము. మీకు ఎటు భోజనం చేసి వచ్చారా, ఎందుకు హైపోగ్లైసీమియా ఇస్ మోస్ట్ కామన్, చాలామంది వస్తారు, యాంగ్జైటీ ఉంటుంది, టీకా ఫస్ట్సారి వేసుకుంటున్నాం ఏమవుతుందో అని యాంగ్జైటీ కాబట్టి 2 నిమిషాలు వాళ్ళతో మాటలు మాట్లాడి కొంచెం వాళ్ళని కూల్ అయిన తర్వాత మనం వ్యాక్సిన్ ప్రక్రియ ఇస్తాము. దానికి ముందు థర్మల్ టెంపరేచర్ చూస్తాము, వైటల్స్ అంటారు, వైటల్స్ అంటే బ్లడ్ ప్రెషరు, పల్స్ రేటు ఇవన్నీ చూసిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తాం. ఓకే, వేసిన తర్వాత కూడా మీకు ప్రతి వ్యాక్సినేషన్ అయిన తర్వాత 30 నిమిషాలు మా అబ్జర్వేషన్లో ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఆఫ్టర్ గెట్టింగ్ వ్యాక్సినేషన్, దిస్ ఈజ్ అబ్జర్వేషన్ రూమ్ అని ప్రతి చోట మేము ఉన్నది. ప్రతి చోట అబ్జర్వేషన్ రూమ్లో 30 నిమిషాలు మా టైం మా దగ్గరే ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మేము గమనించకపోయిన తర్వాతే వాళ్ళని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళకి అప్పుడు కూడా అన్ని డిస్ప్లే చేసి పెట్టాము, అబ్జర్వేషన్ రూమ్లో ఒక చిన్న చార్ట్ పెట్టాం, ఈ లక్షణాలు కానీ మీకు ఏమన్నా అనిపిస్తే రేపు కానీ ఎల్లుండి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వెంటనే 1075
1075 అనేది దేశవ్యాప్తంగా మన టోల్ ఫ్రీ నంబర్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఏదైనా సంప్రదించాలన్నా 1075 కి టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి మీరు సలహా తీసుకోవచ్చు ఓకే ఇవి కాకుండా మేడం ఇంకా అక్కడ లబ్ధిదారులకు ఇంకేమైనా ఏర్పాట్లు చేస్తున్నారా ఈ వాక్సిన్ పంపిణీలో లబ్ధిదారులకు అక్కడే అమ్మ కూర్చోడానికి వసతి తర్వాత మంచినీటి సౌకర్యం ఏదైనా చిన్న చిన్న సెపరేట్ టాయిలెట్స్ ప్రతి మేల్స్ జెంట్స్ అండ్ లేడీస్ అలాంటి తప్ప మిగిలినవన్నీ అబ్జర్వేషన్ రూమ్ తర్వాత 30 మినిట్స్ తర్వాత డాక్టర్ గారు అన్ని వైటల్స్ చెక్ చేసిన తర్వాత మేము ఇంటికి పంపించడం జరుగుతుంది ఓకే మేడం ఇంతకుముందు మీరు అన్నారు కదా కొంతమంది వ్యాక్సిన్ ఇలాంటి వాళ్ళు వేయించుకోకూడదు అని మరి వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోకపోతే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు అనే దానికి చాలా అమ్మ ప్రెగ్నెన్సీ ఒకటి లాక్టేషన్ మదర్ నేను చెప్పినట్టు 18 సంవత్సరాల లోపల వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం మొత్తం కోవిడ్ ఫ్రీ అని ప్రకటించే స్థితిలో లేము కాకపోతే ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా రోజు రిజర్వ్ రోజు పాజిటివ్ వస్తున్న సంఖ్య ఆల్మోస్ట్ 200 కిందకి పడిపోయింది ఒకప్పుడు జూలై ఆగస్టు నెలల్లో హైయెస్ట్గా 10 రోజుకి 10,000 సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ రోజు నుంచి మనం ఉన్న ల్యాబ్స్ వల్ల అయితేనేమి రోజు రోజు పరీక్షలు చేయటం వల్ల రిపీటెడ్ అంటే ట్రేసింగ్ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ 3 T's అనేది మన ప్రధాన కారణము అంటే ట్రేసింగ్ ఎవరన్నా పాజిటివ్ అనగానే ట్రేస్ చేయటం టైమ్లీలో టెస్ట్ చేయటం అండ్ ట్రీట్ చేయటం ఈ 3 T's వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా గణనీయంగా చూస్తా బాగా తగ్గి రోజుకి సగటున 200 కంటే తక్కువ 159 నుంచి 200 మధ్యలో రోజు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఎప్పటికీ మనం కోవిడ్ ఫ్రీగా ప్రకటించలేం కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా కోవిడ్ సూచనలు అంటే తప్పనిసరి మాస్కే కవచం అనే దాని గురించి రోజు మాస్క్ వేసుకునే వెళ్ళాలి ట్రై టు అవాయిడ్ ద క్రౌడీ ప్లేసెస్ ఎక్కడైనా జన సందోహం ఉంటే వెళ్ళకపోవటం తర్వాత శానిటైజేషన్ తప్పనిసరిగా బయట నుంచి వచ్చిన తర్వాత రిపీటెడ్గా 4 రోజుకి 4-5 సార్లు శానిటైజర్ కానీ లేకపోతే సబ్బుతో కానీ చేతులు శుభ్రపరచుకోవటం 2 అడుగులు దూరం ప్రకటించాం చాలు ఓకే మేడం ఇప్పుడు అంటే నా వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మన గవర్నమెంట్ చెప్తోంది కదా సో కరోనా సోకని వాళ్ళు ఒకే వ్యాక్సిన్ వేయించుకుంటారు కరోనా సోకి ఒకసారి సోకి మళ్ళీ తగ్గాక కూడా వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలమ్మా ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ వచ్చి ఉంటాయి కానీ మళ్ళీ తిరిగి దాని ఎఫెక్ట్ రాకుండా కరోనా బారిన పడిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి ఓకే మేడం ఒకసారి వ్యాక్సిన్ వేయించుకున్నాక అంటే దాని పవర్ అంటే ఎలా ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అమ్మ ఏ వ్యాక్సిన్ అయినా చూడండి మొదట చిన్నప్పటి నుంచి కూడా వ్యాక్సిన్ అనేది మనకి కొత్త కాదు చిన్నప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి వ్యాక్సినేషన్ వేయించుకుంటాం వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆ రోజు కొంచెం ఒళ్ళు వెచ్చబట్టడం జ్వరం రావటం వేసిన సైడ్ చోట కొంచెం వాపులాగున్నట్టు ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి ఈ వ్యాక్సిన్కి కూడా జ్వరము నొప్పి ఇలాంటి స్వల్ప లక్షణాలు ఉంటాయని ఒక మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కూడా తెలిసింది దీంట్లో కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ఇమ్యునైజేషన్ అనేది ఒకటి ఉంటుంది AEFI అంటారు ఈ AEFIని కూడా 3 రకాలుగా విభజిస్తాం ఒకటేమో మైనరు ఒకటి మైల్డ్ మైనరు మేజరు అట్లా ఉన్నప్పుడు సివియర్ ఎనఫిలాక్టిక్ రియాక్షన్ రావటం అనేది ఇంతవరకు మేము చూడలేదు ఖాళీ కొద్దిపాటి జ్వరము ఒళ్ళు నొప్పులు తర్వాత వేసిన వ్యాక్సినేషన్ సైట్ చోట కొంచెం ఎర్రగా కందటం నొప్పి ఈ 4 మాత్రం సాధారణంగా కనపడుతున్నాయి ఓకే మామూలుగా మనం ఎప్పుడైనా ఇంజెక్షన్ తీసుకున్నా కూడా కొన్ని రకాల ఎఫెక్ట్స్ అని మనకి కనిపిస్తూ ఉంటాయి సో వాటిలో భాగంగానే ఇది కూడా ఉంటుందన్న మేడం కానీ టీకా తీసుకోవడం వల్ల ఏమైనా నాకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయేమో అని ప్రజల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని అపోహలు ఉన్నాయి కదా దాని గురించి మీరేం దాని గురించి ప్రజల్లో కొత్తగా వచ్చిన టీకా కాబట్టి ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది దానికోసమనే మేము మొదటగా మేమందరం కూడా వేసుకుంటూ తర్వాత ప్రముఖ వైద్యులు నిపుణులు అలాంటి వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది NTR యూనివర్సిటీ అండ్ వేరే జిల్లాలో ప్రామినెంట్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా మొదట మనకి మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్సే వేసుకోవాలి కాబట్టి మేమే మార్గదర్శకాలు ఉండి అక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి కూడా అందరూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళే మేము ముందు మార్గదర్శకంగా ఉండి అందరూ వేయించుకుంటున్నాం దానివల్ల అందరికీ అపోహలు అనేవి కొంచెం తగ్గుతాయి తర్వాత ఆల్రెడీ ఒక వేయించుకున్న బెనిఫిషరీయే మరి తిరిగి వేరే వాళ్ళకి చెప్పటం అంటే నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను ఐ గాట్ వ్యాక్సినేటెడ్ ఐ డింట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో ఫార్ అని వాళ్ళకి వాళ్ళే చెప్పటం వల్ల కూడా మనం ప్రజల్లో ఈ అవగాహన ఇంకా కూడా
పంపించవచ్చు. ఓకే మేడం, దీనికి సంబంధించి అంటే ప్రజల్లో ఉన్న ఈ అపోహలను తొలగించేందుకు ఏమైనా మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ప్రచార కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారు? మా దగ్గర కూడా ఐఎంపిఆర్ ఉంటుందమ్మా, సోషల్ మీడియా ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, తర్వాత ఈ రకరకమైన మా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సమాచార మాధ్యమాలు, వాటన్నిటిలో కూడా మేము ప్రతిరోజు పొద్దున సాయంత్రం రోజుకొకసారి మాట్లాడటం, స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేయటం, రోజుకి ఎంతమంది లబ్ధి పొందారు, ఎంతమంది తీసుకున్నారు, తర్వాత ఎవరెవరు ప్రముఖులు తీసుకున్నారు వాళ్ళ ద్వారా కూడా మేము చెప్పిస్తూ ఉంటాము. అలాగే ఆ స్లైడ్స్ అన్నీ కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పంపడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరూ తీసుకున్నారు ఎటువంటి వాళ్ళకి అనేది ఆ రకంగా కూడా డైలీ వాట్ ఆర్ ద అన్ని 13 జిల్లాల నుంచి రోజు సాయంత్రం అయ్యేసరికి నాకు కొన్ని క్లిప్పింగ్స్ వస్తుంటాయి. అవన్నీ క్లిప్పింగ్స్ కూడా తిరిగి మేము సోషల్ మీడియాలో పెట్టి అందరికీ అవగాహన పెంపొందించి ఈ టీకా సురక్షితం, 110% సురక్షితం, సేఫ్ అండ్ యూ హ్యావ్ టు టేక్. దీస్ ఈజ్ ద మెసేజ్ వాట్ డైలీ మేము రోజుకు 2-3 సార్లు రకరకాల టీవీలో అయితేనేమి, స్క్రోలింగ్ అయితేనేమి, దాని ద్వారా కూడా పంపిస్తుంటాం. ఓకే మేడం, ఇప్పుడు కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వాళ్ళు అంటే కొంతమందికి కొన్ని రకాల వ్యాధులు అంటే లైక్ డయాబెటీస్ కానీ లేదంటే బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా మనం ఈ టీకా తీసుకోవచ్చు? తప్పకుండా తీసుకోవాలి, బికాజ్ వాళ్ళ ఇమ్యూనోజెన్సిటీ ఆల్రెడీ తగ్గి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తీసుకోవాలి. కాకపోతే మొదటి విడతలో వాళ్ళు లేరు, వాళ్ళందరినీ కూడా 3వ ఫేజ్లో పెట్టామండి, 50+ విత్ కోమార్బిడ్స్ అంతవరకు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫేజ్లో డాక్టర్లకు కూడా చాలామంది మీరు అన్నట్టు వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్తో ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి సలహా మేరకు తీసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు మన దేశం ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యాక్సిన్ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పంపిణీ చేస్తుంది కదా, సో దాని గురించి మీరేమంటారు? చాలా భద్రతమ్మ, సైడ్ ఎఫెక్ట్స్, క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ వ్యాక్సిన్ కూడా మొదట బయటకి వచ్చేటప్పుడు 100%, 110% దాని ఆమోదం ఉంటుంది. మాకు ఒకటి DCGI అని ఉంటుంది, భారత వైద్య ఇది ప్రభుత్వం వాళ్ళది ఔషధ నియంత్రణ శాఖ, దాంట్లో నుంచి DGCI నుంచి అప్రూవ్ అయితేనే ఎనీథింగ్ విల్ బి కమింగ్ టు. సో మన దేశంలో అదొక గర్వకారణం. 2 వ్యాక్సిన్స్ కూడా మన దగ్గరే ప్రొడ్యూస్ చేసి మన దగ్గర నుంచే వేరే దేశాలకు కూడా అడుగుతున్నారనడానికి దానివల్లే మీరు ఎఫిషియన్సీ కానీ ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఆల్సో వీ కెన్ గెస్ ఇట్. ఓకే మేడం, అలాగే ఈ ఆరోగ్య భద్రత అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది కుటుంబాలకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారా? ఇస్తామమ్మా, కానీ ఇప్పుడు కాదు, వాళ్ళందరూ హెల్త్ కేర్ వర్కర్స్గా రారు కాబట్టి వాళ్ళందరినీ 2nd ఫేజ్ కానీ 3rd ఫేజ్లో వాళ్ళు ఏ ఫేజ్లోకి ఫిట్ అయితే ఆ ఫేజ్లో వాళ్ళందరికి కూడా ఇస్తాం. ఓకే మేడం, ఇంకా ముందు ముందు కూడా ఈ కరోనా టీకాను ఒకేసారి ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉందంటారు? రావచ్చు. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది మీకు ప్రతి వ్యాక్సిన్ కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కింద ప్రతి టీకా కూడా కొన్ని రోజుల తర్వాత యూనివర్సల్ ఇమ్యునైజేషన్కి వెళ్తుంది. అంటే పుట్టగానే BCG వేస్తాము, 6 వారాలకి DPT పోలియో వేస్తాము, మీజిల్స్ 9వ నెలలో వేస్తాము, 1.5 ఇయర్ తర్వాత బూస్టర్ డోస్ వేస్తాము. అలాగే వ్యాక్సిన్ అనేది రొటీన్గా జరుగుతున్న కార్యక్రమం, ఇది కాలక్రమేణా ఇది కూడా దానిలోకి మళ్ళీ వస్తుంది. మేడం, ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ముందుగా రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తి టీకా వేయించుకోవడానికి మన టీకా కేంద్రానికి వచ్చినప్పుడు ముందుగా జరిగే ప్రాసెస్ ఏంటి? ఈ టీకా వేయించుకోవడానికి వచ్చే వ్యక్తి ఆల్రెడీ కోవిన్ సాఫ్ట్వేర్లో పొందుపరచుంటాయమ్మా, కోవిన్ సాఫ్ట్వేర్లో ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అవ్వడానికి దానికి ఏంటి అంటే ఏ రకమైన రుగ్మతలు లేకుండా 1st ఫేజ్కి ఫిట్ అయిన వాళ్ళందరికీ ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్ ప్రకారం మేము అందరి లబ్ధిదారుల్ని కోవిన్ సాఫ్ట్వేర్లో అది పొందుపరిచాం. కాబట్టి నేను టీకా వేసుకోవాలి అంటే నేను టీకా వేసే కేంద్రంలో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మొదటిగా నా ఐడెంటిటీ కార్డుతో మొదటగా చెక్ చేస్తారు అక్కడున్న డేటా ఎంట్రీ ఆపరేటరు. తర్వాత రెండో దాన్ని 5 స్టేజెస్గా పెట్టాము, 5 క్యూబికల్స్ లాగా అరేంజ్ చేస్తాము ప్రతి హాస్పిటల్లో. మొదటి క్యూబికల్లో అదైన తర్వాత 2వ క్యూబికల్లో మీరు ఇందాక అడిగినట్లు తొలుతగా వైటల్స్ అంటే టెంపరేచర్ కానీ బీపీ కానీ అలాంటివి ఏమన్నా రుగ్మతలు ఉన్నాయి, ఎనీ అలర్జీ ఉందా అని ఒకసారి చెక్ చేసిన తర్వాత 3వ క్యాబిన్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. కరెక్ట్గా వ్యాక్సినేషన్ జరిగేది 3వ క్యాబిన్లో. 3వ క్యాబిన్లో వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత 4వది అబ్జర్వేషన్ రూమ్. అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కళ్ళు 30 మినిట్స్ 30 నిమిషాలు అబ్జర్వేషన్లో ఉండాల్సిందే.
నాకేమీ లేదు నాకేమీ లేదనేది కాదు. 30 మినిట్స్ ఇస్ ద అబ్జర్వేషన్ టైం. అబ్జర్వేషన్ టైంలో మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఒకసారి బీపీ చెక్ చేసిన తర్వాత 5వ క్యాబిన్లోకి వెళ్ళి నేను బాగున్నాను అనిన తర్వాత అక్కడ ఒక టిక్ చేసుకుని వాళ్ళని బయటికి పంపడం జరుగుతుంది. కాబట్టి ఉన్నపాళంగా మనం వెళ్ళి టీకా వేసుకుంటామని వాకిన్ లాగా అయితే ఎటువంటి సదుపాయం లేదు. డెఫినెట్గా ప్రతి బెనిఫిషరీ కూడా కోవిన్ పోర్టల్లో సాఫ్ట్వేర్లో పొందుపరిచిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తి ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాక మీరు అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఓకే ఇన్ కేసు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కనుక ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే దాన్ని పర్టికులర్గా ఆ వ్యక్తిని ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా కోవిడ్ కేంద్రాల్లో ఏమైనా ఏర్పాటు చేశారా? అవి ఎక్కడెక్కడ? మీరు కదండి, ప్రతిదీ కూడా మీరు చెప్పినట్టు ఇమీడియట్గా జరిగేవి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. AEFI అంటారు, అడ్వర్స్ ఎఫెక్ట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్, అంటే తెలుగులో ప్రతికూల ప్రభావాలు. అంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎటువంటి AEFI రావచ్చు? మీరు అడిగిన దాంట్లో ఒక మంచి ప్రశ్న ఉందమ్మా. దానివల్ల అబ్జర్వేషన్ రూమ్లో 30 నిమిషాలు పెట్టినప్పుడు ప్రతి అబ్జర్వేషన్ రూమ్లో ఒక చార్ట్ పెట్టడం జరిగింది. ఆ చార్ట్లో ఈ కింది లక్షణాలు ఏమన్నా మీకు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కనపడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1075 అండ్ ద మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ వ్యాక్సినేషన్ సైట్, ప్రతి వ్యాక్సినేషన్ సైట్కి ఒక మెడికల్ ఆఫీసరు ఇన్ఛార్జి లాగా ఉంటారు కాబట్టి ఆ ఇన్ఛార్జి నెంబరు తప్పకుండా పెట్టుకుని ఆ డాక్టర్ గారిని వెంటనే సంప్రదించి డాక్టర్ గారితో సలహా తీసుకోవచ్చు. తర్వాత ఒక వారం తర్వాత కానీ ఇలాంటివి వచ్చి ఏదన్నా వస్తే ప్రతి మండలం, ప్రతి బ్లాక్, ప్రతి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, CHC అండ్ PHCలో AEFI సెంటర్స్ విత్ ఆల్ టెక్నాలజీ, అంటే ఆల్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద కార్డియాలజీ, పల్మనాలజీ, గైనకాలజిస్ట్, ఫిజిషియన్ విత్ అనస్థెటిస్ట్, ఈ రకమైన ఎక్స్పర్ట్ టీమ్తో ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి, టీచింగ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, CHC, PHC, AEFI సెంటర్. మీరు అన్నారు ఎక్కడన్నా వారం రోజుల తర్వాత కూడా ఏమన్నా రుగ్మత ఏర్పడితే వెంటనే AEFI సెంటర్కి వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకుని అక్కడే ఉండి బాగు చేసుకోవచ్చు. ఓకే మేడం, ఒక వ్యక్తి ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్, కాబట్టి అది వచ్చాక 2వ డోసు వేయాలనుకున్నప్పుడు ఏదన్నా ప్రాబ్లంగా ఉంటే మరి డోసు 2వ డోసు వేస్తారా లేదంటే వేయరా? 2వ డోసు వేస్తామమ్మా, దానికి తప్పనిసరి 2వ డోసు వేసుకోవాల్సిందే. కాబట్టి తర్వాత 2వసారి వచ్చినప్పటికీ ఏదన్నా రుగ్మతలు ఉంటే దానికి అందుకే 2 టైం పెట్టాము. కరెక్ట్గా డేస్ కాకుండా 4 to 6 వీక్స్ ఆ టైంలో ఎటువంటివన్నా ఉన్నా, కానీ మొదటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎటువంటి రియాక్షన్ వచ్చిందన్నా 2వ డోసు వేయడానికి వెయ్యం. ఓకే, ఇప్పుడు మేడం మొదటి డోసు వేసాక ఏదైనా రియాక్షన్ వచ్చిందంటే మనం జనరల్గా వాడే అంటే అది క్యూర్ అవ్వడానికి జనరల్గా వాడే ట్యాబ్లెట్స్ అనేది వాడచ్చు అంటారా లేదంటే? వాడచ్చమ్మా, ఆ ఒక్కరోజు కావాలంటే మానేస్తాం, కానీ తర్వాత రోజు నుంచి యథావిధంగా మన ట్యాబ్లెట్స్ మనం వేసుకోవాలి. AEFI సెంటర్ ఈజ్ ఆల్సో వెల్ ఎక్విప్డ్ ఉందమ్మా, ఆక్సిజన్ కానీ డిఫిబ్రిలేటర్ కానీ, ఆక్సిజన్ సాచ్యురేషన్ చూసేది, పల్స్ ఆక్సిమీటరు, అన్ని రకాల సదుపాయాలతో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక డిస్ట్రిక్ట్ AEFI సెంటర్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టాము. ఓకే మేడం, అలాగే మనకి బాడీలో యాంటీబాడీలు ఎప్పుడు తయారవుతాయి అంటారు, అంటే మొదటి డోస్ తీసుకున్న తర్వాత లేదంటే 2వ డోస్ తీసుకున్న మొదటి డోస్ తీసుకున్న తర్వాతే స్టార్ట్ అవుతుంది. దాని గురించి 2వ డోసు వేసుకోవటం కూడా చాలా సురక్షితం. మేడం అలాగే ఈ COVID-19 వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా, లేదంటే తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది అని ఇలా చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి, సో దాని గురించి మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి నేను ఈ వ్యాక్సిన్ గురించి చెప్పాలనుకున్నది ఎటువంటి అపోహలు దీని మీద లేదు. ఈ వ్యాక్సినేషన్ ఇస్ వెరీ సురక్షితం, టీకా ఇస్ వెరీ సేఫ్ అండ్ 110% ఇట్ ఈస్ సేఫ్ అండ్ అడ్మినిస్ట్రబుల్. ఆ రకంగా ఉన్న తర్వాతే వ్యాక్సిన్ ప్రజల్లోకి వస్తుంది కాబట్టి దీని గురించి ఎటువంటి అపోహలు లేవు. చిన్న చిన్నవి అనేది తప్పకుండా ఉంటాయి AEFI. ఆ AEFI గురించి మీరు జ్వరము, తలనొప్పి, ఎలాంటివి ఏదైనా వికారం, వాంతులు అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే దగ్గరున్న వైద్య కేంద్రానికి లేదా వైద్యుల సలహాలతో మీరు తీసుకోవాలి. ఈ ఒక రకంగా మీరు ఈసారి కానీ వ్యాక్సిన్ మీకు టర్న్ వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సదుపాయాన్ని మీరు కోల్పోయినట్లు అవుతారు. మళ్ళీ మీకు జనరల్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే అది తర్వాత మీకు ఆ వ్యాక్సినేషన్ టర్న్ రావచ్చు రాకపోవచ్చు. మళ్ళీ జనరల్ పబ్లిక్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనకి ఆ ఛాన్స్ వస్తుంది. కాబట్టి అపోహలన్నీ వీడి ప్రతి ఒక్కళ్ళు ఈ టీకా వేయించుకుని
కోవిడ్ బారి నుండి పడకుండా ఉండాలనేది నా సూచన ఓకే మేడం ఇప్పుడు ఈ వాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ప్రస్తుతం అంటే మన బాడీలో రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఏమన్నా ఉందంటారా తప్పకుండా ఉంటుంది ఎందుకంటే కరోనా నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకోమంటున్నాము అంటే దాని అవసరం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి వాక్సినేషన్ చేయించుకుంటే దీనివల్ల రోగనిరోధక శక్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది అనేది మళ్ళీ ఇంకొకసారి మనకు అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవి దరి చేరవు అన్నది కాబట్టి డెఫినెట్ గా మీరు ఈ వాక్సిన్ వేసుకోవాలి ఈ వాక్సిన్ కూడా మళ్ళీ తర్వాత ఇప్పుడంతా ప్రభుత్వం చాలా ఉచితంగా మీ ఉన్న దగ్గరికే సప్లై చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్సిన్ వేసుకోవాలి ఓకే మేడం ఇప్పుడు వాక్సిన్ నేను వేయించుకున్నాను కదా సో నాకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు అని ఇలాంటి అజాగ్రత్తగా ఉండకుండా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు అనే దాని గురించి ఇప్పుడు కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా మనం కోవిడ్ ఫ్రీగా ప్రకటించలేదు కాబట్టి ఇంతకుముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో దట్ ఈస్ శానిటైజర్ తప్పనిసరిగా మాస్కే కవచం ప్రతిరోజు మాస్క్ వేసుకోవాలి క్రౌడీ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అవాయిడ్ చేయటం తర్వాత మాస్క్ వేసుకోవటం చేతులు పరిశుభ్రంగా పెట్టుకోవటం చేతులు శానిటైజర్తో కానీ లేదా సబ్బుతో నీళ్లతో కానీ రిపీటెడ్గా వాష్ చేసుకోవటం వల్ల కూడా మనం ఇంతకుముందు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నాము అదే జాగ్రత్తలు మీరు పాటించాలి సో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా మనం ప్రభుత్వం సూచిస్తున్నటువంటి మార్గదర్శకాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి అందులో భాగంగా తప్పనిసరిగా మాస్క్ ధరించడం చేతులను తరచూ శుభ్రం చేసుకోవటం భౌతిక దూరం పాటించడం ఈ మూడు నియమాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి మేడం మీరు ఈరోజు మా ఈ కార్యక్రమానికి విచ్చేసి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ